విట్ని తొందర పెట్టినావు అనుకో, సర్తిని అంటే 90 రూపాయలు ఆడతావు. కొద్దిగా పోతే నేను అవుతనే కన్నా కడుగు అవుతలేదు. ఆ ఎందుకు అవుతది? తిండికి తిమ్మరాజాయ్, పనికి పోతు రాజాయ్. ఏం చేద్దామే, అంత డాడీని చూసి నేర్చుకున్నా. చూసింది చాలు కానీ చాయ్ పోయి ఆగలేదు. సరే అడుగుకో, చాయ్ వస్తా. అబ్బా కన్నయ్య, ఎందుకు కొడతావురా కాకి లెక్క? తీసుకొస్తున్నా కదా, ఉండు. ఏంది మట్టి చాయ్ ఇస్తున్నావు? కారీలు బిస్కెట్లు అవోల్డ్ ఇస్తారు. అయ్యో తిండిపోదు కన్నయ్య, కొద్దిగా అవి తీసుకురానే పోతున్నా. అర్ధకిల కారి కథమిగ. అర్ధ కిలో దోశలు తిన్నావురా, అయినా నిండలేదా? చాయ్ లేదు, బిస్కెట్ లేవు, ఏం లేవు. ఆ ఫ్రిడ్జ్ లో కరాబుజ్జి ఉంది, తెచ్చుకొని తిను. ఏంద్రా కన్నయ్య, నువ్వేమన్నా రుద్రావా? నిబాయిస్క అంటే రావడానికి ఫ్రిడ్జ్ లో ఉంది, తెచ్చుకొని తినిపో. అయ్యో సందుబాబుకి నేను టోపిద్దాం అనుకుంటే నాకే టోప్ వేసిండు. శబ్బం చేసుకొని ఎటో వేండు. అబ్బా గింతండ ఓడుతుంది, ఇంటికాడ వన్నాడు కావచ్చు. ఒకసారి పోయి చూస్తా. అబ్బా అదృష్టం దగ్గరికి వచ్చిందంటే ఇదే కావచ్చు. అత్తున్న చంద్రబాబా, కొద్దిగా ఎక్కబెట్టు, కుషి కొద్ది తాగుదాం. ఏ బ్రో కన్యగా, కుషి అనబడితే కుషి కొద్ది తాగుదాం అనబడితే? నీ కుషి వేరే, నా కుషి వేరేనే. ఏం చేద్దాం, ఏదో ఒకటి కవర్ వేయాలి. ఏమ్రా కన్యగా, సమాధానం చెప్పక నీలో నువ్వే గులుగుతున్నావు. అయ్యో అక్కలేదు కదా, ఈ ఇల్లంతా ఇక నీదే రాజ్యం, అందుకే ఖుషి అంటున్నా. ఏం ఖుషిరా, పని చేయలేక నా పసిన అంత వెళ్తుంది ఇక్కడ. మనసన్నాక కష్టాలు వస్తాయే, ముందు చాయ్ పోయి తాగుదాం. పోతావురా, పని లేని వాళ్ళు పని పెట్టుకున్నట్టు అయిపోయింది. కాపాడలేదు, నువ్వు ఎట్లేననుకో, నాకు చాయ్ వస్తాయి.
ఇవరా కానీ ఇవాళ నా చేత పెట్టిన చాయ తాగి ఎట్లుందో ఇప్పురా తినేటి ఏం లేవా అయ్యో కానీ తినేటి ఇంటికాడ ఎందుకు ఉండరా అన్ని దుకాణాలు ఉంటాయి కానీ అయ్యో ఎంత పని అయిపోయే సంతు బావా ఇంట్లో ఊడిపోయే ఎక్కడ ఉంటాయి డబ్బరా అయ్యో కానీ నా ఇంట్లో నాకు తెలియదారా ముందు సాయ సలవాడతా తావు జల్ది చీ సంతు బావా ఇంటికోళ్ళు నాతో గిట్లనే ఆడుచుకుంటారా చీ ఆవురా కానీ మనంది ఇష్ట అట్టున్నావు ఇంట్లో కొయ్యూ సత్త అబ్బా పడ్డాయి గొర్రె అబ్బా అనిగా నీ అదృష్టం మంచి ఉందిరా ఇక ఉన్నాయి అయ్యో సంతు బావా సార్ వచ్చిను ఇంకా సార్ రాసుకున్నా ఏంది ఇంట్లో అరే నువ్వు ఎందుకు వచ్చినావు రా ముందు నన్ను గోస ఉచ్చుకుంటా అందుకు వచ్చినావు షాప్ కోవాలరా జల్దీ రావు నువ్వు చి బావా బామ్మడి దగ్గర గింట్లోనే ఆడుచుకుంటారా చి అబ్బా సంతు బావా బిస్కెట్లు సూపర్ ఉన్నాయి ఒక్కడే బుక్ చేసినావారా బిస్కెట్లు మొత్తం అవి చాలేవే ఒకే మరి బాయ్ నేను పోతున్నా అబ్బా ఎట్లయితే ఏంది సంతు బావకి టోపేసిన అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ ఇడి ఎందుకు వచ్చిండు నాకైతే అర్థం కాలే వచ్చినందుకైతే సాయే బిస్కెట్ అయితే మింగిపోయాడు అంత మంచిదా కానీ ఏం సంగతి ఏం లేదు గుల్లపట్టమ్మా మొన్న మీరు మీ తోటలో పలకాయలు నింపిలు కదా అవి కొన్ని పెడతా అవచ్చని వచ్చిన అయ్యో పచ్చి అన్నీ అమ్మేసిన ఉడకబెట్టినవి ఉన్నాయి బుక్తావా నాకు కావాల్సింది బుక్తా గుల్లపట్టమ్మా నరేసి బుక్తున్నాను ఉన్నాయి పో బుక్ పో ఓర్గానిగా పొట్టేసి బుక్కురా ఇవైతే మింగిన ఇంకొకటి పొట్టు తీసే మింగుతా అయితే నరసన్న ఇంకో తీసుకోండి నరసన్న గిన్నెన పలికాయలు బుక్కిన ఇంకా ఆగలేదుంది అబ్బా మా నాయన నాకు తోపెత్తా ఇప్పుడు నమస్తే నాయనన్న నమస్తే కానీ ఎటు పోతున్నావు ఏ నీ దగ్గరికి వస్తున్నా అవునా ఎందుకురా అయ్యో మా డాడీ ఫోన్ చేస్తే నీకు కలిసలేదు అట్నే అందుకే తోలేసిండి వచ్చిన అవునారా ఏం పని మీరా ఏమన్నా చెప్పి పంపిండి అబ్బా అన్న మొత్తం చెప్పు నా వాళ్ళు కాదే మా డాడీ చెప్తాడు కానీ నీ దగ్గర పైసలు ఆడుకొని కొనుక్కోమన్నాడు నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు కదరా పైసలు లేకపోతే ఏంది చంద్రబాబు దగ్గర చెబుతుందా వద్దరా ఇత్తాడు సరే పా మరి కొని ఇత్తా సంతానానికి తీసుకుంటా పైసలు అప్పటికి ఇస్తా ఇగో తీసుకురా సరే నాయనన్న నేను అప్పటికి గెలుతా బాయ్ ఇంతకీ ఆ కురుకురు ఎవరికిరా కనిపిస్తలేడు మనిషి అయ్యో నీకు కనవలేదు కానీ ఆడు కన్నయ్య గాడేనే పోయి పోయి ఇక కన్నీ కానీ కుద్దరు కొనిచ్చినవేందిరా ఏ నేను కొనిస్తానే అలా డాడీ కొనియమన్నాడట అందుకోసమే కొనిచ్చిన అయినా వాళ్ళ డాడీ నాకు చెప్పాలి కానీ నీకెందుకు చెప్పిరా ఇందులో ఏదో తిరగాల్సి ఉందిరా అవును కానీ నువ్వు ఎప్పుడు నాకు డౌట్ వస్తుంది ఆయన కానీ నా ఫోన్ ఆనే ఉంది ఆయన కానీ ఆడికి అల్లేదు అన్నాడు ఆడు నాకు టోపేసిండు అరే ఈ ముచ్చట అంతా చూస్తే నీకన్నా ముందు ఆడు వేసింది నాకేరా టోపీ అబ్బాయి తిండిపోతు కన్నయ్య తిని కోసం ఏమన్నా చెప్తాడు అవునరా నిజమేరా ఈయనకి అందుకనే తిండిపోతు కన్నయ్య అని పేరు పెట్టిరు Bye.
అందుకేరా నిన్ను తిండిపోతు పోరాడన్నారు నమ్మ తిన చింతపోత తెచ్చుకుంది కాక ఇంకా ఆగలైతుంది అంటున్నావా బేవలైతుంది ఆగలైతుంది ఏంటంటే పట్ట అనుకుంటున్నాడు తిన్నాక బయటపడాలి చక్కగా వచ్చి పండుకో తింటాడే తింటాడు ఏం పెట్టాలి ఇంకా ఆ